సంఖ్య 46,893, నాలుగు యొక్క ముఖ విలువ మరియు స్థాన విలువల భేదం ఉన్నారు. ముఖ విలువ అంటే అది ఏ ప్లేస్లో ఉన్నా అదే వస్తుంది అనమాట. ఇప్పుడు నాలుగు ముఖ విలువ నాలుగే అవుతుంది. స్థాన విలువ అన్నప్పుడు ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు ఇలా రాసుకొని నాలుగు పదివేల స్థానంలో ఉంది కాబట్టి నాలుగు స్థాన విలువ 40,000. అంటే నాలుగు పదివేలు 40,000 కదా, దాంట్లో నుంచి ముఖ విలువని తీసేయాలి. భేదం అన్నారు కాబట్టి తీసేయాలి. జీరోలో నుంచి నాలుగు పోదు. వీలు నుంచి ఇక్కడికి ఒకటి వస్తే ఇక్కడ మూడు ఉంటుంది. ఇక్కడ పది కదా, పదిలో వీలుకి ఒకటి తప్పిచ్చేస్తే ఇక్కడ తొమ్మిది ఉంటుంది. ఇక్కడ పదిలో వీలుకి ఒకటి తప్పిస్తే తొమ్మిది, ఇక్కడ తొమ్మిది, లాస్ట్ పది ఉంటుంది. పదిలో నుంచి నాలుగు తీసేస్తే ఆరు. ఇంకా కింద ఇక్కడ ఏం తీయడానికి లేదు కాబట్టి ఇది అలానే రాసుకునిస్తాం. తొమ్మిది 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 మూడు. ఆన్సర్ 39,996. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది. ఆన్సర్ మూడు. 10,170 మరియు 8,369 మధ్య భేదము అన్నారు. భేదం అంటే తీసేయాలి. ఎంత? 10,170 నుంచి 8,369 తీసేయాలి మైనస్. ఇక్కడ జీరోలో తొమ్మిది పోదు కాబట్టి పక్కన అప్ప తెచ్చుకుంటే ఇక్కడ పది ఉంటుంది, ఇక్కడ ఆరు ఉంటుంది. పదిలో నుంచి తొమ్మిది పోతే ఒకటి, ఆరులో ఆరు పోతే సున్నా. ఒకట్లో మూడు పోదు కాబట్టి పక్కన అప్ప తెచ్చుకుంటే ఇక్కడ 11 అవుతుంది. ఇక్కడ జీరో కదా, వీళ్ళ నుంచి ఒకటి తీసుకుంటే పది, ఈ పదిలో వీళ్ళకి ఒకటి ఇచ్చేస్తుంటారు. సో ఇక్కడ తొమ్మిది ఉంటుంది. 11 నుంచి మూడు తీసేసినామంటే ఎనిమిది, తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి. ఆన్సర్ ఎంత అంటే 1,801. ఇది ఎక్కడుంది? ఇక్కడుంది. ఆన్సర్ 2. 27,307లో 2 7ల మధ్యన గల స్థాన విలువల భేదము అన్నారు. 2 7లు, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది కదా, ఈ రెండిటి స్థాన విలువల భేదం కనుక్కోవాలి. ఇది ఒకట్లు, పదలు, వందలు, వేలు. అంటే 7,000లో నుంచి 7 1లు తీసేస్తాం. 7,000 7 1లు తీసేస్తున్నాం అనుకోండి. ఇక్కడ జీరోలో 7 పోదు, ఇక్కడ నుంచి అప్పు తీసుకుంటే 10, ఇక్కడ 9 9 6 ఇలా ఉంటుంది. పదిలో నుంచి 7 తీసేస్తే 3. ఇంకెక్కడ తీయడానికి ఏమి లేదు కదా, అలానే రాసేస్తాం. 9 9 6. 6,993 ఎక్కడుంది? ఇక్కడుంది. ఆన్సర్ 1. 6 అంకెల కనిష్ట సంఖ్యకు 4 అంకెల గరిష్ట సంఖ్యకు మధ్య గల భేదం ఉన్నారు. 6 అంకెల కనిష్ట సంఖ్య అంటే 1 2 3 4 5 6. ఇది 6 అంకెల కనిష్ట సంఖ్య అంటే. అందులో నుంచి 4 అంకెల గరిష్ట సంఖ్య, గరిష్టంగా ఉండేది 9 9 9 9. 4 9 అంటే 4 అంకెల గరిష్ట సంఖ్యకు భేదం అన్నారు. భేదం అంటే తీసేయాలి. ఇక్కడ జీరోల నుంచి 9 పోదు. సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఒకటి ఇచ్చారనుకోండి, ఈ 10 అవుతుంది. ఈ 10లో వీళ్ళకి ఒకటి ఇస్తే ఇక్కడ 9 ఉంటుంది. ఈ 10లో వీళ్ళకి ఒకటి ఇస్తే 9 9 9 10. ఇప్పుడు 10లో నుంచి 9 పోతే 1, 9లో 9 పోతే 0, 9లో 9 తీస్తే 0, 9లో 9 తీస్తే 0, 9. ఇక్కడ ఏమీ లేదు తీయడానికి, 9. అంటే 90,001 ఎక్కడుంది? ఇందులో ఈడుంది. 90,001 ఆన్సర్ 1. క్రింది వాటిలో కనిష్ట సంఖ్య ఏది అన్నారు. 7,413, 7,130, 7,985, 7,545. ఇవన్నీ కూడా 7,000 ఉన్నాయి. ఇది వదిలేసి 100ల స్థానంలో ఉండే చూద్దాం. ఇక్కడ 400, 100, 900, 500. ఇప్పుడు ఈ 4 ఇది 100 కదా, ఇది చిన్నది అనమాట. కనిష్ట అంటే చిన్న. ఆన్సర్ ఏదొస్తుందంటే 2.